కోకిల, నీకెన్నిసార్లు చెప్పుంటాను విదురా, నలుపు రంగు నీకు సెట్ కాదు, బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దని చెప్పిన మాట వినవు కదా. అరిచింది శకుంతల కాలేజీకి బయలుదేరిన విదురును చూడగానే. ఏ బట్టలు వేసుకుంటే ఏంటమ్మా, నా మొహం ఏమారుతుందని? తెలుపు రంగు వేసుకున్నంత మాత్రాన ఈ కాకి రంగు పోయి హంసలాగా అయిపోన్లే. విసురుగా బయటికి నడిచింది విదుర. గ్లాస్ డోర్ పైపు అప్రయత్నంగా చూసేసరికి దర్శనమిచ్చిన తన నిలువెత్తు రూపం మరింత చిరాకు పెట్టింది విదురని. చి, తనకున్న శత్రువులందరినీ వరుసలో నిలబెడితే మొదలుండేది అర్థమే. ఇన్నిసార్లలో ఏ ఒక్కసారి కూడా కాస్త అందంగా కూడా చూపించలేదు. అయినా దాన్ని అనుకుని ఏం లాభం? అద్దానికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదుగా మనుషుల్లాగా. హాయ్ విదురా, ఎదురుగా రేణు. డ్రాప్ చేయనా? అంది స్కూటీ ఆపి. థ్యాంక్ యూ, టైం అయింది. ఒక్క గంతులో స్కూటీ ఎక్కి కూర్చుంది. ఏంటి స్పెషల్గా తయారయ్యావు? దీర్ఘం తీసింది రాణి. రేణు, అదేం లేదే, ఈరోజు ఫేర్వెల్, అందుకేనా ఈ హంగామా? అలాంటిదే, నవ్వుకున్నారిద్దరు. రేణితో మాట్లాడితే మనసుకు ఒక రకమైన ప్రశాంతత విదురకి. ఎందుకో గాని ఇప్పటి వరకు ఉన్న విసుగు చిరాకు అంత టక్కున మాయమైపోతాయి. నీకు లైట్ కలర్ బాగుంటుంది విదురా అనే డైలాగు రేణు నోటి నుంచి కూడా వినిపించింది. నాకు తెలుసు నేనేం వేసుకోవాలో, సీరియస్గా చెప్పి స్కూటీ దిగి వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా అందరూ వద్దన్న సలహాలు ఇస్తుంటారు? నాకు నచ్చినట్టుగా నన్ను ఉండనివ్వచ్చు కదా. వాళ్ళు చెప్పినట్టు చేస్తే నేనేమైనా దేవకన్యని అయిపోతానా? తిట్టుకుంటూ మూలకొచ్చుంది. ప్రోగ్రాం మొదలైంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది పిలిచినా కానీ విదుర ఏ గ్రూప్లోకి వెళ్లకుండా ఒంటరిగానే ఉండిపోయింది. ఎందుకు విదురా నీకు అంత మొండితనం? మాతో కలిస్తే నీకేం నష్టం? కోప్పడింది స్వాతి. ఓ పెద్ద నిట్టూర్పు వదిలి ఊరుకుంది విదుర. మీతో కలిస్తే మీరు ప్రతి నిమిషం దిగే సెల్ఫీల్లో మెరుస్తున్న మీ మొహాల మధ్య దిష్టి చుక్కల నా మొహం కనిపించడం ఇష్టం లేదు అన్న సమాధానం బయటికి చెప్పలేదు. అయినా ఈ ఒంటరితనం ఈరోజు తనకు కొత్త కాదు. ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్న ఏకైక నేస్తం. ఆఫ్రికాలో దించాల్సిన దేవుడు పొరపాటును ఇండియాలో పడేసినట్టుందే. కారు నలుపు తనను వదిలించుకోలేని గొప్ప బహుమతి. చిన్నప్పటి నుంచే వెక్కిరింతల్ని అవహేళలని అందించిన విలువైన బహుమతి. పసి వయసు నుండే మొదలైన అవమానాలకు ఏడ్చి ఉక్రోషపడి విసుక్కుని చివరికి పట్టించుకోవటం మానేసి మొండిదానిలా మిగిలిపోయింది. చిన్నప్పుడైతే పూర్తి జ్ఞానం లేక కాకి ఆఫ్రికన్ అంటే ఏడ్చేది. మరిప్పుడు మెదడు పరిపక్వం చెందాక కూడా అలాంటి మాటలను మామూలుగా తీసుకోలేకపోతుంది ఎందుకు? హాయ్, ఎక్కడో ఉన్నట్టున్నావు. పాతాళలోకమా, స్వర్గలోకమా? ధర్మ పలకరింపుకు ఆలోచనలోంచి బయటపడింది. రెండూ కాదు, భూలోకమే. అయితే ఆలోచన లోకం అయి ఉంటుంది, అదేగా నీకు చాలా ఇష్టమైన లోకం. ఏమో, నవ్వింది మెల్లగా. అసలు నీకు మనుషులంటే ఎందుకంత కోపం? ఒంటరితనంతో ఎందుకింత ఇష్టం? ఆలోచిస్తూ అన్నాడు. బాగా ఆలోచించు, నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఓ నిమిషం ఆలోచించి తల తిప్పేశాడు తెలియదన్నట్టు. ఒంటరితనం అంటే ఇష్టం కనుకే మనుషులంటే కోపం, మనుషులంటే కోపం కనుకే ఒంటరితనం అంటే ఇష్టం. అవాక్కైనట్టు చూశాడు ధర్మ. ఇన్ని రోజులుగా నీ కేవలం ఆలోచించడం మాత్రమే తెలుసు అనుకున్నాను, కానీ మాటలు కూడా వచ్చన్నమాట. ఏమిటి మీటింగ్ అంటూ ఫ్రెండ్స్ రావడంతో సంభాషణ ముగిసింది. ధర్మాకేంటి నీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్? ఉమా చాలాసార్లు అడిగేది, తను పట్టించుకోలేదు. తను ఇప్పటి వరకు చూసిన వాళ్ళు రెండే రకాలు. చూడటానికి చిరాగ్గా మొహం తిప్పుకునేవాళ్ళు, అవసరమైన దానికన్నా ఎక్కువ మాట్లాడి సానుభూతి కురిపించేవాళ్ళు. బయట వాళ్ళంతే అనుకుంటే మరి ఇంట్లో వాళ్ళు లేవగానే నానమ్మ అక్కని పిలిచి మొహం చూసేది బంగారు తల్లి అంటూ. నాన్న కూడా బయటికి వెళ్ళేటప్పుడు అక్కనే ఎదురు రమ్మనేవాడు. ప్రపంచం రంగుకి ఎందుకింత ప్రాధాన్యం ఇస్తోంది? భారంగా మొలిగింది విదుర మనస్సు. అయినా రంగు ఒకటేనా? మధ్యలో స్ఫోటకం మచ్చొకటి, ఇంకాస్త వికారంగా ధర్మస్థానంలో తనుబడి తనుండి తనలాంటి అమ్మాయి ఎదురు పడితే స్నేహం చేస్తుందా? అనుమానమే. ఎవరైనా తమతో ఇంచుమించు సమానంగా ఉండేవారితోనేగా స్నేహమైనా బంధమైనా కలపాలనుకునేది. అయితే తను స్వార్థపరురాలే. నవ్వు వచ్చింది ఆలోచనకి. ధర్మాకి ఎందుకింత ఇంట్రెస్ట్ నేనంటే? ప్రశ్నకు సమాధానం ఆలోచిస్తూ ఫుడ్ సెక్షన్ వైపు నడిచింది. అదేంట్రా, మన గ్రూప్ అమ్మాయిలంతా నీతో మాట్లాడాలని తెగ ప్రయత్నిస్తుంటే నువ్వెప్పుడు చూసినా విదురతోనే మాట్లాడుతూ ఉంటావు? అడుగుతున్నాడు మురళి. ఆ మాట అనగానే టక్కున ఆగిపోయింది విదుర. ధర్మ ఏం సమాధానం చెప్తాడు అని చెవులు రెక్కించి ఆసక్తిగా. వాళ్ళు వేరు, విదుర వేరురా. సంవత్సరం నుంచి చూస్తున్నాగా తనేదో డిప్రెషన్లో ఉన్నట్టుంది. ఎవరితోనూ కలవదు, ఏం మాట్లాడదు. ఆ డిప్రెషన్కి అంతా కారణం కలర్ తక్కువని కావచ్చు, లేదా తన అందంగా లేదని కావచ్చు. అందుకే అప్పుడప్పుడు తనను నవ్వించాలని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను.
ధర్మ బాటలు మాటలు భూకంపం రేపే విధులలో సానుభూతి, అదే సానుభూతి, బాల్య నుండి మోస్తున్న సానుభూతి, అందరినిచ్చి అందుకుంటున్న సానుభూతి. అయితే ఈసారి ఎందుకో చిత్రంగా తన కోపం బాధ విసుగు ఏమీ రాలేదు. ఒక రకమైన నిరాసక్తత, ఏమిటో అర్థం కాని నిర్లిప్తత, అంతా అయిపోయినట్టు, ఇంకా ఇంకేమీ జీవితం లేనట్టు స్తబ్దుగా అయిపోయింది మనస్సు. ఫంక్షన్ పూర్తవకుండానే ఇంటికి వెళ్ళిపోయింది. కానీ అదే మళ్ళీ కాలేజీలో ఇంకో 4-5 నెలలు ధర్మాన్ని చూస్తూ తన అన్న మాటలు గుర్తు చేసుకుంటూ విసుగ్గా వదిలింది తలని. విదుర ఉలిక్కిపడి తల తిప్పింది సాయంత్రం. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న విదుర ఎదురుగా స్కూటీ మీద తన ఇంగ్లీష్ లెక్చరర్ సునయన మేడం గుడ్ మార్నింగ్ మేడం విష్ చేసింది అప్రయత్నంగా. మార్నింగ్ కాదు ఇది, సాయంత్రం. పోనీ ఉదయం నా క్లాస్లో కూర్చున్నావా అనైనా గుర్తుందా? మౌనంగా ఉండిపోయింది విదుర. సరే స్కూటీ ఎక్కు, నేను వెళ్ళేది కూడా అటువైపే. ఆర్డర్కి తలవంచక తప్పలేదు విదురకి. కాసే పార్క్లో కూర్చుందామా? బండి లోనికి పోనిస్తూ అడిగింది సునయన మేడం. అర్థం కానట్టు చూసింది విదుర. తన అభిప్రాయంతో పనిలేనట్టు 2 టిక్కెట్లు కొని చోద్యంగా చూస్తున్న విదుర చేయబట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. ఏమైంది విదుర, ఈ 4 రోజుల నుంచి మరీ మౌనవ్రతం పాటిస్తున్నావు? సూటిగా అడిగేసింది. పక్క వాళ్ళ గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందేమో, తిట్టుకుంది విదుర చిరాక. అసలు ఏంటి నీ సమస్య, ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుంటావు? మళ్ళీ అడిగింది సునయన. నిజంగా మీకు తెలియదా మేడం, నన్ను చూసి కూడా మళ్ళీ అడుగుతారు ఎందుకు? విసుగును అదిపెట్టి సమాధానం చెప్పింది రంగు ఆశ్చర్యంగా ఉంది. రంగు నీ సమస్య, అసలు దాన్ని ఎందుకు అంతలా పట్టించుకుంటావు? నేను కాదు, అరిచేసింది ప్రయత్నంగా. పార్కులో ఒకరిద్దరు తల తిప్పి చూశారు విదుర వైపు. పట్టించుకుంటున్నది నేను కాదు మేడం, ఈ సమాజం, నిర్లిప్తంగా చెప్పింది మెల్లగా తేరుకుని. పిచ్చిదానిలా మాట్లాడకు విదుర, అదేనా బాగుండేదేమో మేడం, మధ్యలోనే అడ్డొచ్చింది. అబ్బా, తల పట్టుకుంది సునయన. విదురకి ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాలేదు. అయితే నువ్వు బాగుండవని నువ్వే నిర్ణయించుకున్నావా? కాదని మీరు గట్టిగా చెప్పగలరా మేడం? చెప్తే ఎవరైనా నమ్ముతారా? వదిలేయండి, జరగని వాటి గురించి మాట్లాడటం వృధా. సరే వదిలే, కానీ అందమే బతకడానికి అర్హత. కేవలం బతకడానికి కాదు, అందరిలా ఆనందంగా బతకడానికి, ఎవరి దగ్గర తక్కువ కాదని ధైర్యంగా బతకడానికి అయితే ఖచ్చితంగా అందమే అర్హత అని అనుభవం ద్వారా తెలుసుకున్నాను. గుండె లోతుల నుంచి వస్తున్నాయి ఆ మాటలు భారంగా. అయితే రంగు లేని వాళ్ళు, అందం లేని వాళ్ళు బతకట్లేదా? సీరియస్గా అడిగింది సునయన. బతుకుతున్నారు, అలా నాలాగే. ఇలా ఎలా ఉన్నానో, నేను ఎలా ఉన్నానో వాళ్ళు అంతే, నిట్టూర్చింది. అదే తప్పు, పూర్తిగా తప్పు. నువ్వు అనుకున్నది, నువ్వు అనుకున్నట్టు లేదు ఈ ప్రపంచం, సర్ది చెప్పబోయింది సునయన. మనసని, వ్యక్తిత్వం అని, ప్రవర్తనని కంటికి కనిపించవన్నీ కాగితాల మీదే, పుస్తకాల్లోనే. తన దాకా వస్తే అవన్నీ పక్కన పడేస్తారు. అవసరమైతే స్నేహాన్ని అయితే అందించరు, కానీ అక్కర్లేని సానుభూతిని మాత్రం కురిపిస్తారు. అబద్ధం అనండి, చూద్దాం. సవాలు విసిరింది విదుర. ఏం చెప్పాలో తెలియలే సునయనకి. కాకి చిలుకకి అంత తేడా ఎందుకు చూపిస్తారు? ఎందుకు అంత వివక్ష? మరో సవాలు విసిరింది మళ్ళీ. థ్యాంక్ గాడ్, ఇప్పుడు వచ్చావు దారిలోకి. ఊపిరి పీల్చుకుంటున్న సునయన వైపు అయోమయంగా చూసింది విదుర. కాకిలా ఉన్నావు అంటే ఎవరైనా ఫీల్ అవుతారు కదా, చురుగ్గా చూసిన తప్ప సమాధానం చెప్పలేదు విదుర. మరి కోకిల్లా ఉన్నావంటే? టక్కని జవాబు చెప్పలేకపోయింది. రెండూ ఒకే రంగు కదా, కాకి అంటే కామెంట్ చేస్తారనుకుని, కోకిల అంటే కాంప్లిమెంట్ అనుకుంటారు ఎందుకు? ఎందుకు ఆలోచనలో పడింది విదుర. ఎందుకంటే కాకిలో లేని కళ కోకిలలో ఉంది కాబట్టి. అది ప్రపంచం గుర్తించిన గానికే రంగుతో సంబంధం లేకుండా కోకిలకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చింది. తనకు జన్మతః టాలెంట్ వచ్చింది. మరి మనకి ఇన్ని అవకాశాలు ఉన్నాయి అభివృద్ధి చేసుకోవడానికి. ఇలా ఆలోచిస్తూనే ఉండిపోయింది విదుర. ఇప్పుడు నిన్నే తీసుకో, నువ్వు బొమ్మలు ఎంత బాగా వేస్తావు. మాకే ఆశ్చర్యం వేస్తోంది, ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా చక్కని రూపంతో, మెరిసిపోతున్న రంగుతో ఉన్నారంటావా? అయినా మనం ఎందుకు వాళ్ళని గౌరవిస్తున్నాం? రూపాన్ని బట్టా లేక వారి స్థాయిని బట్టా? నువ్వు కూడా గొప్ప స్థాయికి చేరుకున్నప్పుడు ఈ రంగు లెక్కలోకి రాదు, దాన్ని ఎవరు పట్టించుకోరు కూడా. దీర్ఘాలోచనలో పడిన విదురను చూస్తూ ఊపిరి తీసుకుంది గట్టిగా. నీ గుండెల మీద చేయేసి నిజం చెప్పు. అద్దంలో చూసిన ఎన్నిసార్లు నీ మొహాన్ని చూసి తృప్తిగా నవ్వావు? నిన్ను నువ్వే మనస్ఫూర్తిగా ప్రేమించలేనప్పుడు, నీ రూపాన్ని నువ్వే ఇష్టపడనప్పుడు, నీ కుటుంబం, నీ ఫ్రెండ్ ఇష్టపడాలనుకోవటం తప్పా కాదా? ముందు నీ రూపాన్ని నువ్వు యథాతథంగా ప్రేమించు. చిన్న చిన్న బలహీనతలకు బాధపడకుండా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు బలంగా మార్చుకో. రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉంది సునయన వైపు. ఇప్పుడు ఇక నీ ఇష్టం విదుర, పుట్టుకతో వచ్చి రంగును తలుచుకుంటూ చచ్చే వరకు బాధపడతావో, లేక రంగును అందరూ మర్చిపోయేంత గొప్ప స్థాయికి వెళ్తావో అని అంటుండగానే, గొప్ప స్థాయికే వెళ్తాను మేడం, ఖచ్చితంగా వెళ్తాను, దృఢంగా చెప్పింది విదుర. ఎంతో ఆత్మవిశ్వాసం ఆ గొంతులో.
వృత్తికి న్యాయం చేశానన్న ఆనందంతో వెలిగిపోయింది సునయన పొన్నమి చంద్రుళ్ళ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.